హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని, నాటిన ప్రతి మొక్కను కాపాడాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పోలీస్ శిక్షణ సంస్థలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి శోభ, కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు. పెరిగిన దానికి చాలా సంతోషపడ్డాను. నేను నా ముందరికి మళ్ళీ విజిట్ వచ్చరికి పెరిగింది. నాతో పాటు మేయర్ గారు కానీ అప్పుడున్న అందరు అధికారులు పెట్టడం మా ముందే అవి పెరగడం అనేది నేను మనస్ఫూర్తిగా సిపి గారికి అభినందన తెలుసుకుంటున్నాను. ప్రభుత్వం సెపరేట్ అయిన డిస్ట్రిక్ట్లో మేము లాస్ట్ నుంచి రెండో ప్లేస్లో ఉన్నాం కాబట్టి అడవి లేదు కాబట్టి మీరు కష్టపడాలంటే ఇప్పుడు మేము ముఖ్యమంత్రి ఆదేశాల మీద కష్టపడం ఇష్టపడి కసిగా పనిచేస్తున్నాం. కష్టపడాలి ఇష్టపడాలి కసిగా అంటే డెఫినెట్గా రిజల్ట్ వస్తుందని చెప్పి మేము ఒక టీం వర్క్ కలెక్టర్ గారు కానీ అందులో మాకు ఇప్పుడు సిపి అవడంగా మా భాగస్వామ్యం ఎందుకు ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ గౌరవ సిపి గారికి మరియు ముఖ్యంగా చేసిన జిల్లాలో మీ అందరితో కలిసి పాల్గొని మొక్కలు నాటినందుకు, అది కూడా యాదాద్రి మోడల్లో మొక్కలు నాటినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు మా అక్బర్ గారు నిన్న రాత్రి ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు మాట్లాడుతుంటేనే చెప్పారు, మేడం కరీంనగర్ వరంగల్ మా ఫారెస్ట్ సర్కిల్స్లోనే 9-10 ప్రదేశాల్లో ఆల్రెడీ హై డెన్సిటీ ప్లాంటేషన్, మియావాకి ప్రిన్సిపల్స్ని మనం ఈ మెలకువలు చెట్టు అంటే ఏ విధంగా నాటాలి, ఏ విధంగా పెంచుకోవాలని మీరందరూ నేర్చుకున్నారు. తర్వాత మీ ప్రదేశాలకు మీరు పోస్టింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైతే ఉంటారో అక్కడంతా కూడాని ఈ విధానాలని మీ ప్రజలందరికీ, మీ తోటి వారందరికీ, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ, మీ ఫ్యామిలీస్కి, రిలేషన్స్కి అంతగారు నేర్పించి ఈ పచ్చదనాన్ని పెంపొందించాలని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.